అపజయాలు వచ్చిన ఆగని శర్వానంద్ మరింత స్పీడ్ పెంచాడు. శర్వానంద్ మళ్ళీ నటుడిగా బిజీగా మారాడు. వరుస ఫ్లాప్ ల అనంతరం స్లో అవుతాడేమో అని రూమర్స్ కొన్ని వైరల్ అయ్యాయి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ రేసులో ఉండడానికి మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నాడు. దసరా పండుగ సందర్భంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే కొత్త చిత్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. చివరి దశలో ఉన్న శ్రీకరం ఈ చిత్రం 2021 ప్రారంభంలో విడుదల కానుందని చెప్పిన శర్వానంద్ ఒక ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇక దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం మహాసముద్రంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలతో పాటు ఆయన ఆడాళ్లు మీకు జోహార్లను ప్రారంభించారు. ఈ నాలుగు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను కిషోర్ తిరుమల వెంకటేష్ తో చేయాలని అనుకున్నట్లు ఒక టాక్ వచ్చింది. కానీ ఆయన బిజీగా ఉండడం వలన దర్శకుడు శర్వానంద్ తో తెరకెక్కించడానికి సిద్ధమైనట్లు సమాచారం.